ఈరోజు మీరు శతాధిక గ్రంథకర్తగా అంటే మీరు కొన్ని ఒకటి రెండు పుస్తకాలు పెండింగ్ ఉన్నాయి, ఫినిష్ చేసేసారు, చేసి శతాధిక గ్రంథకర్తగా మారిపోయారు మీరు. ఈరోజు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక రచయితగా అంటే అప్పుడే ఎప్పుడో మీరు రచయిత అది కాదు, నో డౌట్ అది కాదు, ఒక శతాధిక గ్రంథకర్తగా ఒక షష్టిపూర్తి చేసుకున్నటువంటి రచయితగా ఈరోజు మా ముందున్నారు మీరు. మీరే నిలబెట్టారు ఎందుకంటే మీరు మొత్తం కార్యక్రమం అంతా సంవత్సరం పొడిగుని కార్యక్రమాలన్నీ కూడా చాలా చాలా విజయంగా మీరు నిర్వహించడమే కాకుండా దానిని వీడియో చేయడం మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగింది. దానివల్ల మొత్తం చాలా బాగా తెలిసింది మీరు తీసిన పద్ధతి కానీ అది చాలా బాగుంది. నవ్వుతో నా భవిష్యత్తు అంత బాగా చేశారు మీకు దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. సార్ మా చిత్రకళ గురించి తీసుకుంటే భారతీయ చిత్రకళ అనే అంశాన్ని తీసుకుని చాలా ఎగ్జాస్టివ్గా విస్తృతంగా అన్ని రకాల స్కూల్స్ని కవర్ చేసుకుంటూ ఒక చక్కటి గ్రంథం రాయాలని అయితే ఉంది. మరి అది అంటే అంతకుముందు అది చాలామంది రాశారు, దానివల్ల మరి మళ్ళీ రాయొచ్చా లేదా అనేది కూడా కొంత మీమాంసలో ఉన్నాను. అయితే కాకపోతే మొత్తం అన్ని స్కూల్స్ మొత్తం ఉత్తరాది దక్షిణాది అంతా కలుపుకుంటూ రాస్తే బాగుంటుందేమో అనే ఒక ప్లాన్లో ఉన్నాను, అవుతుందో లేదో మరి చెప్పలేను, అదైతే ఉంది కోరిక. తర్వాత అలాగే పద్యకావ్యం ఒకటి రాయాలని ఉంది, ఎందుకంటే నాగభైరవ కోటేశ్వరరావు గారు ఆయన పద్యకావ్యం ఒకటి రాయమని చెప్పి నన్ను అడిగారు. తొంభైలో సార్, 1990లో అడిగారు. అంటే ఆయన నది చెప్పని కథ అని చెప్పి ఒక పుస్తకం రాశారు ఆయన పద్యకావ్యం, నది చెప్పని కథ, చెప్పని కథ చెప్పిన కథ ఏదో ఉంది మొత్తానికి, మొత్తం చెప్పినో చెప్పనో ఏదో గుర్తులేదు సరిగ్గా. అప్పుడు దాన్ని నేను రివ్యూ చేశాను, ఆ పుస్తకం చదివి రివ్యూ చేశాను. చేసినప్పుడు మొత్తం పుస్తకం దగ్గర నాకు పద్యకవిత్వం అనేటప్పటికి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అసలు నడక ఉత్సాహం వస్తుంది, ఎవరి నడక ఎలా ఉందో అలా అబ్జర్వ్ చేసుకుంటూ చదువుతుంటాను. ఆ చదవడంలో ఈ ఏమైనా తప్పులు ఎత్తి దోషాలు గణభంగాలు ఏమైనా ఉన్నా కూడా గమ్ముని పట్టుకుంటుంటా ఉంటాను అన్నమాట. అలాంటివి ఆయన పుస్తకంలో ఎక్కడ నాకు కనబడలేదు, అయితే ఒక్క చోట మాత్రం కనబడింది అన్నమాట, చిన్న ఎత్తి దోషం కనబడితే అప్పుడు ఆయనకి లెటర్ రాస్తూ ఆ విషయాన్ని రాశాను నేను. ఇలాగ చిన్నది దొర్లిందండి, దాన్ని ఇలాగ సవరించుకుంటే మా కాయగూరలు కూరగాయలు ఏదో వచ్చిందండి, అక్కడ ఆయన కూరగాయలు అని రాసినట్టున్నారు, అదే కాయగూరలు అని రాశారు, అక్కడ ఎత్తి తప్పిందన్నమాట, దాన్ని కాయగూరలు కూరగాయలు ఏదో ఇంకోటి మారిస్తే సరిపోతుంది, ఇలా మారిస్తే సరిపోతుందని చెప్పి నేను రాయడం, వెంటనే ఆయన రిప్లై ఇవ్వడం, చాలా బాగా మీరు రివ్యూ చేశారు పుస్తకాన్ని అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే నాది నా పద్యకావ్యం సుమకవితాంజలి, దానిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించడానికి అంగీకరించడంతో దానికి ముందు మాటకి నేను ఆయనకి పంపించానండి. నా ఓన్ హ్యాండ్ రైటింగ్ మ్యానుస్క్రిప్ట్ కాపీయే పంపించాను. పంపిస్తే ఆయన చూసి నా కళ్ళ వయసు పెద్దది, మీ అక్షరాలు మరీ చిన్నవి, కొంత ఇబ్బందిగా ఉంది అని చెప్పి చమత్కరిస్త ఉత్తరం రాశారు. రాసి తర్వాత నేను త్వరలోనే పంపిస్తాను ముందు మాట అన్నారు, చాలా చక్కటి ముందు మాట రాశారండి ఆయన. అందులో కవి చిత్రకారుడిగా నన్ను ఆయన గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి నాకు కవి చిత్రకారులు అంటే కూడా ఆ పదబంధం ఒక మెస్మరైజ్ చేసింది, అందువల్ల దాన్ని ఆసరా చేసుకుని కవి చిత్రకారులను తీసుకుని కొన్ని పత్రికల్లో నేను సీరియలైజ్ చేశాను. అంటే ఆయన పద్యం రాయండి, చాలా బాగుంది, మీ పద్యం రాస్తే బాగుంటుంది, మీ పద్యం బాగుంది, మంచి కావ్యం రాయండి అని అన్నారు. సో అది ఒకటి కోరిక ఉంది, అటువంటి కావ్యం ఏమైనా రాసి ఆయనకి అంకితం ఇవ్వాలనేది కోరిక, ఆయనకి అంకితం ఇవ్వాలని. అది ఎప్పుడు జరుగుతుందో, అయితే పద్యం మీద మక్కువ అనేది నాకు చిన్నప్పటి నుంచి కలిగిందండి. మా నాన్నగారు భోజనం చేసిన తర్వాత ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ పోతన గారి పద్యాలు, పాండవ ఉద్యోగ విద్య పద్యాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉండేవారు అన్నమాట. ఆ రంగ పద్యం మీద నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. మనం మామూలుగా చదువుకునేటప్పుడు పువ్వు మార్పు పద్యాలు ఉంటాయి,
అవి కంఠస్థ పెట్టాలి తప్పకుండా. అయితే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పువ్వు మార్కు లేనివి కూడా కంఠస్థ పెట్టి కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగమ నాయకుడు గారి స్టోరీ కథ ఒకటి ఉంది. విశ్వనాథ నాయకుడు నాగమ నాయకుడు కొడుకు. నాగమ నాయకుడేమో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన సేనాధిపతి. ఆయన ఒక చోటకి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని జయించుకుని నేనే ఎందుకు రాజుగా ఉండకూడదు దీనికి అని చెప్పి అక్కడ స్వతంత్ర ప్రకటించుకుంటాడు. ప్రకటించుకుంటే కృష్ణదేవరాయలు నాగమ నాయకుడిని మరి ఎవరు నిర్జించగలరు అని చెప్పి ఆలోచిస్తే మొత్తానికి మళ్ళీ వాళ్ళ అబ్బాయి విశ్వనాథ నాయకుడు ఆయన్నే తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికి బాబు ఆయన బుద్ధి చెప్పి తీసుకురా అని చెప్పి చెబుతాడనమాట. చెప్పి కరవాలం అందిస్తాడు. అప్పుడు ఈయన వెళ్ళడం తండ్రిని ఓడించడం అది జరుగుతుంది. అక్కడ పువ్వు మార్కులేని పద్యం ఒకటి ఉంది. అది మా తమ్ముడు నేను బాణాలు చేసుకుని చిన్నప్పుడు అతడికి గుండు సూది కూడా గుచ్చి చిన్న రక్తం కానీ వస్తే అది ఎపిక్ ఇంజురీ, అది చాలా గొప్ప అనమాట. అలాగ ఆడుకునేవాళ్ళం. అప్పుడు ఈ పద్యం చాలా పనికి వస్తుందని చెప్పి నేను కంటస్ పెట్టేసాను అనమాట. ఏంటంటే ఈ విశ్వనాథ నాయకుడు వస్తాడు, తండ్రిని అడుగుతాడనమాట, తప్పు కదా మీరు చేసింది, చక్రవర్తికి సంబంధించినటువంటి రాజ్యాన్ని ఆయనకి అప్పగించవలసింది పోయి మీరు ఇలా చేయడం బాగలేదంటే ఎవరికోసం చేశాను రా బాబు, నీకోసమే చేశాను అని చెప్తే మీరు నా కోసం చేసినా కానీ నాకు ఇష్టం లేదని చెప్తే అప్పుడు నాగమనాయకుడు ఒక పద్యం చెప్తాడు, బుద్ధులు చెప్పునంతటి ప్రబుద్ధుడవైతివో చాలు నీ అసంబద్ధ వృధా ప్రలాపములు, వచ్చిన నీ పని ఏమి వైరితో యుద్ధము వాదము, అడిదమున్నది ఉన్నది రాతి గుండె సంసిద్ధుడ ఆదిలో బదులు చెప్పగా నీకును నీదు రేణికిన్ అన్న పద్యం. ఇది కంఠస్థ పద్యం కానిది, కానీ కంఠస్థ పెట్టేసి అది బాణాలు వేసుకుంటూ యుద్ధం చేసుకుని అవి చిన్నప్పుడు అట్లా గడిచిందండి మాకు. ఆ రకంగా ఆ పద్యం అంటే చాలా, నేను 8వ తరగతి, తమ్ముడు 4వ తరగతి, అంత గ్యాప్, మధ్యలో చెల్లి ఉంది. ఆ రకంగా పద్యాలు అంటే చాలా ఆసక్తి, ముందటి నుంచి ఇంట్రెస్ట్ పద్యం అంటే. సో ఈ పద్యాల మీద కూడా కావ్యం ఒకటి రాయాలి, అదొక కోరిక ప్రస్తుతానికి. అదే ఉన్నాయి కవి చిత్రకారులు అనే టాపిక్ వచ్చింది కదా. అవునండి, ఆ ప్రస్థానం కొంచెం మా ప్రేక్షకులు. నాగభైరవ గారే మొట్టమొదట కవి చిత్రకారుడు సూర్యభాస్కర్ అని చెప్పి ఆయన ముందు మాటలో రాశారు. ఆ పదబంధం చదవగానే నాకు ఒక రకమైనటువంటి ఏదో చెప్పలేని ఆనందం కలిగింది. కవి చిత్రకారుడు బాగుందని అనుకున్నాను, ఒక బిరుదులాగా అనిపించింది అనమాట. అయితే అప్పటికే మామూలుగా అడవి బాపిరాజు గారి గురించి మనకు అందరికీ తెలుసున్నదే, ఆయన చిత్రకారుడు కవి కూడాను. అంతకంటే ఇంకా ఆయన ఒక నృత్యం చేయగలరు, పాడగలరు, ఇది చాలా సకల కళా వల్లభుడు ఆయన. అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి వెతుక్కుని నేను కవి చిత్రకారులు అని చెప్పి రాద్దామని అనుకుంటే, ఇక్కడ చినుకు రాజగోపాల్ గారిని కూడా ఒకసారి చెప్పుకోవాలండి. ఆయన ఒక సీరియలే చేద్దాం అనుకుంటున్నాను, మీ యొక్క ఆర్టికల్స్ దేని మీద రాస్తారని అడిగారు. అప్పటికే నాకు ఇది ఐడియా ఉంది కనుక కవి చిత్రకారులు అనేటటువంటి శీర్షిక తీసుకుని రాద్దామండి అని అన్నాను. కవి చిత్రకారులు అంటే మరి ఏంటి, ఎంతమంది ఉంటారండి అన్నారు అడిగారు ఆయన. 10 మంది ఉంటారా అని అడిగారు. 10 మంది ఏంటండి, ఒక 5 మంది పైనే ఉన్నారు, ఇంకా ఎదిగితే ఇంకా దొరుకుతారంటే అయితే తప్పకుండా రాయండి అని చెప్పి ఆయన అన్నాం. ఆ రకంగా పత్రికలో సీరియలైజ్ చేయడం మొట్టమొదటి నాకు ఆయనే ఆ పని అప్పగించారండి. ఆ తర్వాత చాలా పత్రికల్లో ఒక సమయంలో అయితే ప్రతి నెల 9 పత్రికలకు సీరియలైజ్ చేస్తా రాసేవాడిని. మొట్టమొదటి మాత్రం ఆయనే నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ రకంగా చినుకులో మొదలెట్టా అనమాట అండి. మొట్టమొదట మరి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు, మన తెలుగు సీమకి గర్వకారణమైనటువంటి ఎస్వి రామారావు గారు, ఆయన కాలాంచలాలు అని చెప్పి ఒక కవితా సంపుటిని రాశారు అప్పటికీ. ఆ కవితా సంపుటిలో కవితలు తీసుకుని ఆయన పెయింటింగ్లు తీసుకుని రెండింటినీ సమన్వయం చేసుకుంటా ఆయన మీద రాశాను మొట్టమొదటి వ్యాసం. ఆ తర్వాత ఒక్కొక్కరి మీద రాసుకుంటూ శీలా వీరరాజు గారు, అలాగే అంత్యాకుల పైరాజు గారు, ఉల్చి మీరు కూడా ఉన్నారు మీ మీద ఇలా రాయడం జరిగిందనమాట అండి.